జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఆ తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. చాలా కష్టంగా కొంచెం ఈ నెల మిశ్రమంగా ఉంటుంది కూడా చెప్పచ్చు. భాగస్వామ్య విషయంలో పార్ట్నర్షిప్లో గొడవలు వచ్చే అవకాశం ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కొంచెం అన్నదమ్ముల మధ్య కొంత ఘర్షణ వాతావరణం అక్కచెల్లెల మధ్య ఏర్పడుతుంది. వివాహితులు ఎవరైనా వివాహం కాని వారికి పెళ్లి సంబంధాల కోసం చూసిన వాళ్ళకి కొంచెం పోస్ట్పోన్ అవుతుంది. విద్యార్థులు చాలా కష్టపడాలి. అగ్రిమెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా రాసి చూసి వేయండి, లేకపోతే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. రెండవ స్థానంలో కేతు సంచారం వల్ల కొంత ఆర్థికపరమైన విషయంలో అస్థిరత్వమైనటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనీ ఫ్లోటింగ్ ఈ నెల కాస్త తగ్గుతుంది. వాహనాలు కొనేటప్పుడు కానీ భూమి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ అవకాశాలు మాత్రం వస్తున్నాయి, కలిసి వస్తున్నాయి. తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ నెల. ఆధ్యాత్మికంగా పెరుగుతారు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి మిత్రులారా, ముందే మీ కోపం ఎక్కువ, ఆ సమాజంలో తిరిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆహార విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. బయట ఆహారాలు తీసుకొని దానివల్ల అజీర్తి అయ్యి ఇబ్బంది పడకండి. స్త్రీలకు మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకు బాగుంది. ఐటీ రంగం వారికి మిశ్రమం. ఓవరాల్ రియల్ ఎస్టేట్ వారికి కూడా మిశ్రమంగానే ఉంది. మీ పర్సనల్ జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద వాట్సాప్కి చేయొచ్చు. ఎందుకు చేస్తున్నారు అనేది కూడా రాయాలి తప్పకుండా. మీ లక్కీ డే మంగళవారం అని కూడా చెప్పచ్చు. మీ యొక్క లక్కీ నెంబర్ 7 అని చెప్పచ్చు. అదృష్టం కలిగించే రంగు పచ్చ మరియు పింక్ కలర్ కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం 3 March 2024, 8:40 రాత్రి నుండి 12 March 2024, 8:29 రాత్రి వరకు చంద్రాష్టం ఉంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అయ్యప్ప స్వామి దేవాలయం ఏదైనా పక్కన ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. ఒక 18 ప్రదక్షిణాలు చేయండి. స్వామివారికి కాస్త దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు దొరికి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధధూపంతో ధూపం వేయండి. ఒక పేదవాళ్ళకి ఒక చెప్పులు కొని దానంగా ఇవ్వండి. మీ దోషాలన్నీ తొలగుతాయి. విజయోస్తు. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.